న్యూస్కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో గెలుస్తుందని ప్రజలు కోరుకుంటున్నారని పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోట ఆనందరావు తెలిపారు. అంబర్పేట నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబర్పేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతుందని తెలిపారు. తన స్థానాన్ని బదిలీ చేసుకోవడం జరుగుతుందని ఆ సమయంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతుందని ఆయన వివరించారు. పార్టీ బీజేపీ పార్టీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అవలంబిస్తుందని అలాంటి పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, గతంలో సుధీర్ కుమార్ ప్రెసిడెంట్ ఉండే షబ్బీర్ అలీ గారి నాయకత్వంలో మేము 29 రోజులు అసెంబ్లీలో బద్దలు కొట్టి జైలుకు పోయిన ఘనత మా కాంగ్రెస్ కార్యకర్తలకు ఉన్నది. కాంగ్రెస్ కార్యకర్తలు భయపడేది లేదు. ఈడీ ప్రశ్నలు ఎన్ని వేసినా ఏం వేసినా మా ప్రియతమ నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు జవాబులన్నీ చెప్తారు. ఈ సాయంత్రం మళ్ళీ వారిని రాగానే మేమందరం ఇది విడ్రా చేస్తాం. రాహుల్ గాంధీ మీద ఇలాంటి చర్యలు తీసుకున్నాం. మేము రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు ఎలాంటి పిలుపునిచ్చినా 33 జిల్లాలలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కదిలి వచ్చి మేము ఏ పోరాటానికైనా సిద్ధం. ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం వచ్చిన ధన్యవాదాలు. శ్రీ రాహుల్ గాంధీ గారు యంగ్ అండ్ డైనమిక్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అదేవిధంగా మా ప్రియతమ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ ఏఐసిసి అధ్యక్షురాలు, రాష్ట్రంలో మా యంగ్ అండ్ డైనమిక్ పిసిసి అధ్యక్షుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వర్కింగ్ కల్చరల్ నాయకత్వంలో ఈరోజు నిరసన ప్రదర్శన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టడం జరిగింది. సోదరులారా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ మాది. గాంధీ కుటుంబం ఈ దేశానికి విద్రోహ శక్తులు. ఇందిరాగాంధీని హత్యం చేశారు, రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీని హత్యం చేశారు, కానీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రజల వెంట నిలబడి ఉన్నారు. మా గాంధీ ఫ్యామిలీ భయపడి పారిపోయే పార్టీ కాదు. ఈరోజు ఈడీ నోటీసులు ఇచ్చి మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఈడీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నలు వేస్తున్నారు. మీరు 100 ప్రశ్నలు వేసినా, 1000 ప్రశ్నలు వేసినా, 1,00,000 ప్రశ్నలు వేసినా, 1,00,000,000 ప్రశ్నలు వేసినా మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు జవాబు చెప్తూనే ఉంటారు. మా దగ్గర అన్నిది మీరు అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ ఉన్నాయి. గాంధీ కుటుంబం త్యాగాలు చేసిన పార్టీ. చూస్తూనే ఉండండి సీఎం టీవీ.